ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను దేవుని బిడ్డలంగా మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం అలాగే సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తాం ఎప్పుడు బాధగా ఉంటే అప్పుడు ప్రార్థిస్తాం సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఒక డౌట్ వస్తూ ఉంటుంది నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను ఏమేలూ జరగట్లేదు ఎందుకని నా ప్రార్థన అంతా ఎటు వెళ్ళిపోతుంది నా కళ్ళ ముందు కానీ అలాగే నా మనసుకు ఎక్కడ మేలు జరుగుతున్నట్లు అనిపించట్లేదు నాకు ఏ మార్గం కనపడట్లేదు ఇంత ప్రార్థిస్తున్నా మేలు జరుగుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు ఆలోచనలు వస్తుంటాయి గంటలు గంటలు ప్రార్థిస్తాం కానీ విశ్వాసం లేకుండా ప్రార్థిస్తాం కొన్నిసార్లు అపోస్తలుడైన పౌలు గారు దెసలోనీయులకు గ్రంథంలో ఒక మాట చెప్పారు ఏంటంటే అందరికీ విశ్వాసము లేదు అనే మాటను మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో విశ్వాసం లేదు ఈ రోజుల్లో జరిగినప్పుడు చూడొచ్చులే ఆయన చేసే కార్యాలు జరిగినప్పుడు చూడొచ్చులే ఆయన చేసే అద్భుతాలు అని ప్రార్థిస్తాం కానీ విశ్వాసం ఉండదు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసపు ప్రార్థన చేసిన వారు ఉన్నారు హన్న బిడ్డ కోసం కన్నీటి ప్రార్థన చేసింది దానియేలు అలాగే ఎస్తేరు యోబు ఇలాంటి విశ్వాస వీరులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు వీరందరూ ప్రార్థించారు విశ్వాసంతో యోబు గురించి మనం చదివితే అన్ని విధాలుగా నలిగిపోయాడు అన్ని విధాలుగా కృంగిపోయాడు ఏ దిక్కులో చూసినా బాధలు కనిపిస్తున్నాయి ఏ దిక్కులో చూసినా ఆవేదన చెందుతూ ఉన్నాడు ఏ దిక్కును చూసినా ప్రశాంతవంతమైన దారి లేదు మార్గం లేదు అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చి పడ్డాయి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి ఏమీ లేదు అంతా కోల్పోయాడు కానీ ఒకటే చేశాడు అదే విశ్వాస ప్రార్థన ఏ దారి కనపడట్లేదు ఏ మార్గం కనపడట్లేదు యోబు గారికి కానీ చుట్టుప్రక్కల చూస్తే అన్ని సమస్యలే కానీ ఆయనలో విశ్వాసం మాత్రం కోల్పోలేదు చూస్తున్నాడు ఓపికతో ప్రార్థిస్తున్నాడు టైం వచ్చింది ఒక పక్షి ఎలా ఎగిరిపోతుందో సమస్యలు కూడా ఆయన చేసిన ప్రార్థన బట్టి సమస్యలు కూడా ఆ విధంగా ఎగిరిపోయాయి తర్వాత ఆయన డబల్ అండ్ ట్రిపుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నట్లు మన బైబిల్లో చూస్తున్నాం మళ్ళీ నూతన ఉజ్జీవంతో ఆయన మన ముందుకు వచ్చాడు ఇక్కడ ఆయన జీవితంలో మనం చూస్తే దెర్ ఈజ్ నో వే దెర్ ఈజ్ నో ఎనీ రూట్ బట్ గాడ్ విల్ డూ ద బెస్ట్ మిరాకిల్ విశ్వాసంతో ఏం సాధించాడంటే ఓపికతో ఏం సాధించాడంటే మళ్ళీ బెటర్ అండ్ డబల్ అండ్ ట్రిబుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు ఆయన హెబ్రీ పత్రికలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం అన్న మాట మనం చూస్తాం చాలా వరకు మన బలాన్ని నమ్ముకొని ముందుకు అడుగు వేస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డలు జరగక ముందే నమ్మిక ఉంచి ప్రార్థిస్తాం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్ యూజ్ చేయని వారు లేరు చిల్డ్రన్స్ దగ్గర నుంచి అందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు అన్ని యాప్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలంటే నెట్ ఆన్లో లేకపోతే అవి సెండ్ అవ్వవు మెసేజెస్ నెట్ ఆన్ చేయగానే మెసేజెస్ అన్ని టక్కటక్క వెళ్ళిపోతూ ఉంటాయి డేటా ఆన్లో లేకపోతే మెసేజెస్ అస్సలు సెండ్ అవ్వవు సో విశ్వాస జీవితంలో నీ ప్రార్థన నీ మొర నీ విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అనే నీ ఆలోచనను అనే ఆలోచన నీ మైండ్లో క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిందా ఫోన్లో ఏ విధంగా మనం డేటా ఆన్ చేయకపోతే మెసేజెస్ వెళ్ళవో అదే విధంగా విశ్వాస జీవితంలో నువ్వు ఫెయిత్ డేటా ఆన్ చేయకపోతే నీ ప్రార్థనలు కూడా వెళ్ళవు ఫెయిత్ డేటాని ఆన్ చేయకుండా నీ మొర్ర నీ ప్రార్థన నీ విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్ళవు నీవు విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థించినా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళవు నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసావు అక్కడే ఉండిపోతాయి అనుమానంతో ప్రార్థిస్తున్నావా మేలు జరుగుతుందో లేదో అని ప్రార్థిస్తున్నావా లేకపోతే ఫార్మాలిటీగా ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నేను దేవుని బిడ్డల్లో ఒక లిస్ట్లో నేను జాయిన్ అయ్యాను ఆ లిస్ట్ ప్రకారం నేను ఇలా నడవాలి కాబట్టి అని ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా యోబులో ఉన్న విశ్వాసం నీలో ఉందా హన్నాలో ఉన్న విశ్వాసం నీలో ఉందా సమయల్లో ఉన్న విశ్వాసం నీలో ఉందా దేవుని గ్రంథంలో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు విశ్వాస ప్రార్థనలు ఉన్న రుచి ఎప్పుడైనా నువ్వు అనుభవించావా విశ్వాస ప్రార్థన నువ్వు చేసి ఎప్పుడైనా ఏదైనా మేలు పొందుకున్నావా విశ్వాస ప్రార్థనలో దేవుని కార్యాలు నువ్వు రుచి చూసావా ఒకరోజు నాకు చాలా హై ఫీవర్ వచ్చేసిందండి కోల్డ్ అండ్ కఫ్ అండ్ ఫీవర్తో నేను చాలా బాధపడుతున్నాను 3 డేస్లో సండే వస్తుంది ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే నేను వాక్యం చెప్తాను దేవుని సన్నిధిలో ఫుల్ ఫీవర్తో నేను బాధపడుతున్నాను అయితే సాటర్డే వచ్చేసింది నెక్స్ట్ డే సండే కానీ నాకు ఫీవర్ వచ్చింది అన్ని రోజులు గడుస్తున్నా కానీ ఈ ఫీవర్లో నాకు తగ్గినట్లు ఏమి అనిపించలేదు చాలా డల్ అయిపోయాను నేను ఫస్ట్ సండే వచ్చేసింది నాలో శక్తి లేదు ఈ హెడ్ కిందకి పెడుతుంటే ఆ కోల్డ్ అంతా చాలా భారకంగా నేను బాధపడుతూ ఉన్నాను
ఇంకా సాటర్డే నైట్ నేను ఇలా కాదని అర్ధరాత్రి పూట 12 గంటలకు నేను దేవుని సన్నిధిలో మోకరించి నేను ప్రార్థించాను. 12 గంటలకు నేను ప్రార్థించడం స్టార్ట్ చేశాను. నాలో శక్తి లేదు ప్రార్థించడానికి, శక్తి లేకపోయినా మోకరించి ప్రార్థించేయడానికి నేను సిద్ధపడ్డాను. ఒకటే ప్రార్థించాను, ఏసయ్యా రేపు ఫస్ట్ సండే వస్తుంది, నేను కోల్డ్ అండ్ కఫ్తో అలాగే ఫీవర్తో నేను బాధపడుతున్నాను, రేపటి దినాన నేను నీ సువార్తను అందించాలి, సో ఈ బలహీనతతో నేను నీ సువార్తను ధైర్యంగా నేను నిలబడి చెప్పలేనేమో, బలహీనంగా ఉండి నేను చెప్తానేమో, నీ సువార్తను నేను బహుబలంగా నేను చెప్పలేనేమో అని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే రేపు మార్నింగ్ కల్లా నాకు పూర్తిగా స్వస్థత కావాలి ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను. రేపు మార్నింగ్కి నేను లేవగానే నేను పూర్తి స్వస్థతను నీ సన్నిధిలో నేను నిలబడాలి అని నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో విశ్వాసంతో, నాకు ఓపిక లేకపోయినా నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన నువ్వు ఈ సమయంలో వింటున్నావని, నాకు చిన్న నా పట్ల ఒక చిన్న కార్యం నా పట్ల చేయవా అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు గొప్ప కార్యం ఏం చేశాడంటే, ఈ కోల్డ్ నుండి దేవుడు పూర్తి స్వస్థతను నాకు దయచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మార్నింగ్ లేవగానే నార్మల్గా నేను నార్మల్ అయిపోయాను పూర్తిగా. మళ్ళీ దేవుడు నూతన బలంతో నూతన శక్తితో ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నారు. ఆయన సన్నిధిలో నేను సాక్ష్యం కూడా చెప్పాను. ఆ రోజు దేవుని కృపను బట్టి మార్నింగ్ సండే స్కూల్ ఉంటుంది, చిన్న బిడ్డల మధ్య దేవుడు కూడా ఎంత బలంగా వాడుకున్నారు. సండే స్కూల్ అయిన వెంటనే మళ్ళీ సండే వర్షిప్ ఉంటుంది. ఫస్ట్ సాంగ్కి వెళ్ళా నేను అక్కడ అటెండ్ అవ్వాలి ప్రేయర్లో, ఎందుకంటే ప్యాట్ ప్లే చేయడానికి నేను ఉండిపోవాలి అక్కడ. సో నేను ఏ టైంకి దేవుణ్ణి స్వస్థపరచు అని విశ్వాసంతో నేను ప్రార్థన చేశానో ఆ టైంకెళ్ళ దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశారు. నేను చేసిన విశ్వాస ప్రార్థన బట్టి దేవుడు ఆ రాత్రికాల సమయంలో నా ప్రార్థన విని నా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసి పూర్తిగా స్వస్థతను నాకు దయచేశారు. చాలా గొప్ప కార్యం దేవుడు నా పట్ల చేశాడని చెప్పచ్చు. ఇలా విశ్వాసంతో నేను ఎన్నో కార్యాలు మేము చూసాం. మేము చర్చి కడుతున్నప్పుడు కూడా చాలా మంచి కరోనా టైంలో మేము చర్చి కట్టడం జరిగింది. మా డాడీ సివిల్ ఇంజనీర్ చదివారు. ఈ చర్చి ప్లాన్ కూడా డాడీనే వేశారు. ఎలా కట్టాలి అనుకున్నారో ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసి తర్వాత దాని ప్రకారంగా సేమ్ కట్టడం జరిగింది. కరోనా టైంలో మా చర్చి వర్కింగ్ అనేది జరిగింది. ఏ రోజు మనీ ఆ రోజు వర్కర్స్కి ఇచ్చేయడం జరిగేది. ప్రతిరోజు విశ్వాసపు అనే ప్రార్థనతో ముందుకు అడుగు వేయాల్సి వచ్చింది. ఏ రోజు మనీ ఆ రోజు మరి వర్కర్స్కి ఇవ్వడం జరిగేది. మరి ఆ టైంలో కొన్నిసార్లు వారికి ఇవ్వాల్సిన మనీ చేతిలో ఉండేది కాదు, కానీ వారు వెళ్ళిపోయే సమయానికి ఎటు నుండి సహాయం వచ్చేదో తెలియదు. కానీ ఆ టైంకి దేవుడు ఎంతో అద్భుతంగా వారికి ఇవ్వాల్సిన ద్రవ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచేవాడు. ఈ విధంగా మేము చాలా విశ్వాసం ప్రార్థన ద్వారా మేము చాలా చూసాం. ఈ విధంగా విశ్వాసంతో పొందుకున్న కార్యాలు ఎన్నో ఉన్నాయి. త్వరలో మేము దాన్ని కూడా మేము ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ కానీ అలాగే టెస్టిమోనీస్ కానీ ఇంకా మేము రిలీజ్ చేస్తాం. త్వరలో ఫెయిత్ డేటా ఆన్ చేసాం కాబట్టి మేము అన్ని కార్యాలు దేవుని దగ్గర నుంచి మేము రిసీవ్ చేసుకున్నాం. దేవుని నుండి మేము మేలు పొందుకున్నాం. కొన్నిసార్లు అవిశ్వాసం కలుగు చేస్తూ ఉంటాడు సాతాను. మేలు జరగదేమో అనే ఆలోచన కలుగు చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయడం వేస్ట్. ఇంకా కొన్నిసార్లు సాతాను ఇలాంటి ఆలోచన పెడుతూ ఉంటాడు, ఎంత ప్రార్థన చేశానే, ఇన్ని సంవత్సరాల నుండి నేను ప్రార్థిస్తున్నాను, ఏ మేలు లేదు అని ఆలోచనలు పెడుతూ ఉంటాడు. అలాంటి ఆలోచన వస్తున్నప్పుడు ఇది సాతాను ప్రేరేపించే ఆలోచన అని నువ్వు గ్రహించుకోవాలి. విశ్వాసపు ప్రార్థన చేసిన వారిలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాస ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు మేలు పొందుకున్న వారే ఉన్నారు, కానీ కీడును అనుభవించిన వారు లేరు, ప్రార్థన చేసి మేలు పొందుకున్న వారు కూడా లేరు. సో నీ ప్రార్థనలో విశ్వాసపు ప్రార్థన ఉండాలి. ఫెయిత్ డేటాని నువ్వు ఆన్ చేయాలి. ఫెయిత్ డేటాను ఆన్ చేసినప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుంది. నువ్వు అవిశ్వాసంగా ప్రార్థన చేస్తే ఆ మొర, నువ్వు చేసే ఆ ప్రార్థన, నువ్వు చేసే ఆ విజ్ఞాపన నీ దగ్గరే ఉండిపోతుంది. నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావు, వాళ్ళకి మేలు చూస్తావు ఖచ్చితంగా. అలాగే దేవుడు నీ పట్ల మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? అంటే దేవుడు నా పట్ల మేలు చేస్తాడు అనే ఆలోచన నీలో ఉందా? విశ్వాసపు డేటాను నువ్వు ఆన్ చేసావా? విశ్వాసపు డేటాను ఆన్ చేయకుండా ప్రార్థిస్తే ఆ మొరలు దేవుని దగ్గరికి వెళ్ళవు ఖచ్చితంగా. యోబులాగా మనం కూడా ఒక విశ్వాసపు డేటాను ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఫోన్స్లో మెసేజ్ ఏ విధంగా వెళ్లకుండా ఉంటాయో నీ ప్రార్థన కూడా దేవుని దగ్గరకు వెళ్ళదు ఖచ్చితంగా. విశ్వాసంతో దేవునికి ప్రార్థించు. దేవుని దగ్గర నుండి గొప్ప మేలును పొందుకుంటావు. దేవుని మీద నమ్మకంతో ప్రార్థించు. దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు మీరు నమ్మినట్లయితే తప్పకుండా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.